హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అనురాధ వెల్కమ్ టు యశస్వి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పిల్లలందరికీ ఎంతో నచ్చే ఆలూ పరాటా రెసిపీని షేర్ చేస్తా అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అంత టేస్టీ ఆలూ పరాటాని ఎలా చేయాలో చూద్దామా ఈ ఆలూ పరాటా చేసుకునే ఒక టూ అవర్స్ ముందే బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి ఒక కుక్కర్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మీకు కావాల్సిన బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఆలూస్ తీసుకున్నాను కుక్కర్ పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టీమ్ అంతా పోయాక బంగాళదుంపల్ని తీసి పొట్టు ఒలిచి ఆరబెట్టుకోవాలండి దీనివల్ల తడి అంతా పోయి మనం పరోటా చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకోసమే ఒక టూ అవర్స్ ముందు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని టూ కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి పిండిని కూడా పరోటా చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకుంటే పిండి బాగా నాని పరోటా మెత్తగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో అర స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ తగినన్ని వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న పిండికి ఒక స్పూన్ ఆయిల్ గ్రీస్ చేసి మొత్తం అప్లై చేసి మూత పెట్టేసి ఒక అరగంట నాన్న ఇవ్వాలి ముందుగా బంగాళదుంపలు అన్నిటినీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిపకాయలు తరుగు ఒక కట్ట కొత్తిమీర తరుగు ఒక అర స్పూను వాము చేతిలో వేసుకొని క్రష్ చేసి వేయాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ముప్పావు స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కలిపి ఉందండి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ వేసి ఈ బంగాళదుంపలు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన కూర ముద్దని మనకు కావలసిన సైజులో బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి చపాతి పిండిని బాగా మర్దన చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనకు కావాల్సిన సైజు బాల్స్ లాగా చేసుకోవాలి మనం తీసుకున్న ఆలు కర్రీ కన్నా కొంచెం పెద్ద బాల్స్ చేసుకోవాలండి స్టఫింగ్ కన్నా వీడియోలో చూపించిన విధంగా చపాతీ ముద్దని తీసుకొని గిన్నెలాగా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీని అందులో పెట్టాలండి పెట్టి సైడ్స్ అన్నీ క్లోజ్ చేసేసి పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయాలి ముందుగా ఇలానే అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వాటిని పొడిపిండి కొంచెం ఎక్కువ వేసుకొని చాలా స్మూత్గా వత్తాలండి చపాతీ చేసినట్టు గట్టిగా ప్రెస్ చేసి చేయకూడదు చాలా జెంటిల్గా స్మూత్గా చేసుకోవాలి ఇలానే అన్ని పరోటాలని చేసుకొని పక్కకు పెట్టుకొని అన్నీ ఒకేసారి కాల్చుకోవాలి మనం స్టఫింగ్ పిండి కలిపి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చండి ఇవి చపాతీ కన్నా కొంచెం మందమే ఉంటాయండి చపాతీ అంత పల్చగా అయితే రావు పరోటాలు అన్నీ చేసుకున్నాక ఒక పెంక స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ మనం చేసుకున్న పరోటాన్ని అటు ఇటు కాల్చుకోవాలి కొంచెం వేడయ్యాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యితోటి కానీ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేశాక కార్నర్స్ ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే పరోటాలు బాగా పొంగుతాయండి పరోటాలే కాదండి చపాతీ కానీ పుల్కా కానీ కార్నర్స్ ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం ప్లఫీగా వస్తాయి అంతేనండి టేస్టీ టేస్టీ ఆలు పరాటాలు రెడీ అయిపోయాయి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు ఉల్లిపాయ నంచుకొని తినేయచ్చు చాలా బాగుంటాయి అయితే టమాటో తోటి పెట్టచ్చు ఉట్టివి కూడా తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్